నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు, 4 గేట్లు ఎత్తివేత. మహిళలు బాలికలపై ఆకృత్యాలు నేరాలు జరగకుండా చేయడమే జ్వాలాధ్యేయం. వెస్ట్ డిఎస్పీ సౌమ్యలత. సామాజిక సేవా తత్పరులెందరికో ఆమె స్ఫూర్తి ప్రదాత. డప్పు కళాకారులకు పెన్షన్ అభినందనీయం. ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువన గల నాగార్జున సాగర్ డ్యాం వైపు ప్రవహిస్తుంది. డ్యాం కు ఉన్న 12 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయం 9:10 నీలం సంజీవరెడ్డి సాగర్ శ్రీశైలం డ్యాం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ డ్యాం కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయం నిండు కుండలా మారడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో 4 గేట్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆలయ వేద పండితులు అర్చకులతో శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం ఎగువ ప్రాంతాల నుండి 3 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతుండటంతో డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1 లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ డ్యాం కు విడుదల చేశారు. గేట్లు తెరిచి నీటి విడుదల కార్యక్రమంలో శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి, ఎస్ఈ డిఎంసి వీర్రాజు, ఈఈలు సాంబశివారెడ్డి వరహాలు, డిఈఈలు సేనానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేయడంతో ఆ మనోహర దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. జరగకుండా చేయడమే జ్వాలాధ్యేయమని గుంటూరు వెస్ట్ డిఎస్పీ సౌమ్యలత అన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు ఆదేశాల మేరకు శనివారం నాడు వెస్ట్ డిఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో జ్వాల మహిళా భద్రత మా బాధ్యతలో భాగంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జ్వాల టీం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ వారి పోలీస్ స్టేషన్ పరిధులలో ఉన్న మహిళా బాలికల హాస్టళ్లు, కాలేజీలు, వివిధ విద్యాలయాలను సందర్శించి సంబంధిత యాజమాన్యాలతో మాట్లాడి వారితో విద్యాలయాల్లో బాలికలు, మహిళలతో సమావేశాలు నిర్వహించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వివిధ రకాల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలియజేయాలని ఆమె సూచించారు. మహిళలకు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత విషయాలను తెలుసుకుని సమాచారాన్ని జ్వాల వాట్సాప్ నంబర్కు తెలియజేయాలని ఆమె కోరారు. జ్వాల టీం సభ్యులందరికీ తాము తమ పరిధులలో జ్వాల యొక్క ఉపయోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాజిక సేవా తత్పరులెందరికో స్ఫూర్తి ప్రదాత గుంటూరు సమగ్ర వైద్యశాల హెడ్ నర్స్ డి వెంకటరమణ. సొంత వాళ్ళు కూడా ఈ రోజుల్లో చూసే పరిస్థితి లేని రోజుల్లో సెల్యులైటిస్ వ్యాధితో బాధపడుతున్న అనాథ మహిళకు అన్నీ తానై సేవలు అందిస్తున్నారు. గుంటూరు సమగ్ర వైద్యశాలలో గత నెలలో తిరుపతమ్మ 70 సంవత్సరాల వయసు గల ఆమెను ఆమె బంధువులు ఎమర్జెన్సీ వార్డులో ఎవరికీ తెలియకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఎడమకాలు సెల్యులైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఎమర్జెన్సీ వార్డు నుండి తమ వార్డుకు మార్చడం జరిగిందని హెడ్ నర్స్ వెంకటరమణ తెలిపారు. అప్పటి నుండి సొంత వాళ్ళు వదిలేసినప్పటికీ ఆమెకు అన్ని సపర్యలు ప్రతిరోజు చేస్తున్నారు. రోగికి ఇష్టమైన ఆహారం, మందులు, బట్టలు సమయానికి అందించడం చేస్తున్నారు.
నేడు సమగ్ర వైద్యశాలలు నర్సింగ్ స్టాఫ్ ఆయాలు రోగుల పట్ల నిర్లక్ష్య భావనతో చూసే తరుణంలో నర్సుగా గత 18 సంవత్సరాలు విధులు నిర్వహిస్తూ ఇవాళ హెడ్ నర్సుగా ఉండి కూడా తిరుపతమ్మ లాంటి వయోవృద్ధులకు సేవాభావంతో సేవలు అందిస్తున్న హెడ్ నర్స్ వెంకటరమణ మానవ సేవకు పట్టాభిషేకం చేసినట్లయింది. ఇక్కడ బాగానే జరుగుతున్నాయి కదా సేవలు. మీ అందరిలో ఉండే అందరు సంతోషం తిన్న తిరగపానమ్మా. ఈ జన్మలో అనిపిస్తున్నాయి తిరుపతమ్మ పేషెంట్ ఏమో సెల్యులైటిస్ లెఫ్ట్ లెగ్ ప్రాబ్లంతో బాధపడతా ఉందండి. ఈమె 18th అడ్మిట్ అయింది. అడ్మిట్ అవ్వటం అంటే వాళ్ళు తీసుకొచ్చి ఆమెని ఎవరికి తెలియకుండా క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ఆమెని వదిలేసి వెళ్ళటం అనేది జరిగింది. ఆ కేసు మా వార్డుకి అడ్మిషన్ జరిగింది. అక్కడ నుంచి కూడాను ఇంకా ఆమెకి ఎవరు లేరు కాబట్టి మేమే ఆమెకి ఉదయం పూట ఆయమ్మల దగ్గర పెట్టుకొని ప్రతిరోజు స్నానం చేయించడం, బెడ్షీట్స్ మార్చడం, ప్రతిరోజు బట్టలు కూడా మేమే తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం, ఇంకా ఆమెకి ఏది ఇష్టమైతే అది మేము ఫుడ్ కూడా ఏర్పాటు చేసి ఆమెకి ఆ విధంగా చూస్తున్నాం. ప్రతిరోజు ఆమెకి సొంత వాళ్ళు ఈ రోజుల్లో చూసి పరిస్థితి లేదు, అలాంటి స్థితిలో ఉన్నాం. పాలంతా బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాము. సొంత వాళ్ళు వదిలేసినప్పటికీ కూడా మేము ఆమెకి ప్రతిరోజు ఆమెకు అలాంటి సేవలు అందిస్తూ ఇంకా దగ్గరుండి ట్యాబ్లెట్స్ డైట్ విషయంలో కూడా ఆమెకు ప్రతి సమయంలో మేము అందిస్తాం. షెడ్యూల్ కులాలలోని డప్పు కళాకారులకు నెలవారీ పింఛన్ ద్వారా సహాయం చేయడం అభినందనీయమని ఎంఆర్పిఎస్ నాయకులు డప్పు కళాకారుల సాంస్కృతిక విభాగం నాయకులు పేర్కొన్నారు. శనివారం నాడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన డప్పు కళాకారుల పెన్షన్ మంజూరుపై అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు కళాకారులకు నెలవారీ పెన్షన్ ద్వారా సహాయం చేయడానికి 2018-19 సంవత్సరానికి గాను 1200 లక్షలను 6670 మంది లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని వారు వివరించారు. ఈరోజు అభ్యంతర ఎంఆర్పిఎస్ 3 సంవత్సరాలు ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులమైన మాదిగ కులం యొక్క కులవృత్తి తరతరాల నుంచి చెప్పులు కుట్టే వృత్తి, డప్పులు కొట్టే వృత్తి, అటువంటి చెప్పులు కుట్టే డప్పులు కొట్టే మాదిగలకు ఈ రాష్ట్రంలో ఎవరైతే బీసీ కులాలు ఉన్నాయో, బీసీ కులవృత్తిదారులు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో, ఆ బీసీ కులవృత్తిదారులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నెల నెల పింఛన్లు ఇస్తూ ఉందో ఆ మాదిరిగానే రాష్ట్రంలో చెప్పులు కుట్టే మాదిగలకు, డప్పులు కొట్టే మాదిగలకు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెప్పేసి ఏదైతే నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాలు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన తర్వాత, అన్ని జిల్లాల ఎంపీల ముందు ధర్నా చేసిన తర్వాత, ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసిన తర్వాత ఈరోజు చెప్పులు కుట్టే మాదిగలకు
1,000 రూపాయలు డబ్బులు కొట్టే మాదిలకు 1,500 రూపాయలు పింఛన్ ఇచ్చారంటే మరి ఆ పింఛన్కి కారణం నవేంద్ర ఎంఆర్పిఎస్ 3 ఏళ్ల ఉద్యమ ఫలితాలని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన మరి ఈ ప్రకటించిన పథకాన్ని వెంటనే అమలుపరిచే విధంగా ఆ పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న నర్సింగ్ సూపరింటెండెంట్ కె పుష్పవతికి సహోద్యోగులు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలతో ముంచెత్తారు. సమగ్ర వైద్యశాల నర్సింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఆమెకు అభినందన సభ జరిగింది. సీఎం గారి దగ్గర అవార్డు తీసుకున్నాము, అది చాలా గ్రేట్. ఎందుకంటే ఒక మేము ఒక నర్సింగ్ దీనిలో ఉండి దీనికి అంతటికీ కృషి మా స్టాఫ్ నర్సెస్ అందరూ, హెడ్ నర్సెస్, స్టాఫ్ నర్సెస్, 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎక్సలెంట్గా చేశారండి ఈ వర్క్. అందరూ ప్రతి వాళ్ళ కృషి ఉంటేనే ఈరోజు నేను అవార్డు తీసుకోగలిగాను. దీని అంతటికీ మొత్తం మా నర్సింగ్ టీమ్, ఇది ఒక టీం వర్క్. తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ అనేది దాన్ని ఇంత 100% చేశామంటే మా అందరూ దీనిలో ఒక డాక్టర్స్ ఏంటి, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఏంటి, తర్వాత నర్సెస్, హెడ్ సిస్టర్స్, మొత్తం మా అందరి కృషి వల్లే ఇది ఎక్సలెంట్గా జరిగింది ఈ ప్రోగ్రామ్. దీనివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఒక పేషెంట్ని ఇలా పంపించేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారనుకోండి, వాళ్ళు వాళ్ళకు వచ్చినది మొత్తం రోగం అంతా తగ్గిపోయి డిశ్చార్జ్ అయ్యే రోజు చాలా హ్యాపీగా వాళ్ళల్లో ఒక చాలా ఆనందం చూస్తాం మేము. మాకు తగ్గిపోయి వెళ్ళేటప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ దేనిలో ఉండదు. అలాంటి పేషెంట్ రికవరీ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ ఎందువల్ల వచ్చిందంటే దీనికి మెయిన్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్సలెంట్, ఈ ప్రోగ్రాం బట్టి చాలా బాగా చేపించారు. ఒకప్పుడు ఒక పేషెంట్ వెళ్ళాలంటే చార్జీకి డబ్బులు లేకపోకుండా కూడా ఉండే పరిస్థితి ఒకరోజు అలా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మా దగ్గర చార్జీకి డబ్బులు లేవమ్మా, మేము వెళ్ళలేము అన్న రోజులు కూడా ఉన్నాయి. అలా కాకోకుండా ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ కిట్ ఇస్తాము. ఆ బేబీ కిట్లో ఆ బేబీకి సరిపడ ఒక చిన్న పరుపులా ఉంటుంది, తర్వాత దోమతెర ఉంటుంది, హ్యాండ్ వాష్ తెల్లి, ఇవన్నీ చాలా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత 106 వార్డుకి షిఫ్ట్ చేస్తాం మేము. లేబర్ రూమ్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి రేపు డిశ్చార్జ్ అనుకోండి, ఈరోజే మేము ప్లాన్ చేసుకుంటాము. మనీ ఫాము, చెక్కు, వాళ్ళకి వెళ్ళేటప్పుడు 15 డేస్కి మెడిసిన్స్ ఇస్తాము, ఆ తర్వాత చెక్ ఇస్తాము, 1,000 రూపీస్ చెక్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇది మట్టికి ఎక్సలెంట్గా సక్సెస్ అయింది తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందు రోజు వెళ్లే ముందు ఆ పేషెంట్కి 15 డేస్కి మెడిసిన్స్ ఇస్తాము, చెక్ ఇస్తాము, ఆ తర్వాత ఆధార్ కార్డు ఇస్తాము, బర్త్ సర్టిఫికేట్ ఇస్తాము, ఇంకా మనీ ఫామ్ కూడా, మనీ ఫామ్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఇంటికి తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్లో తీసుకువెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఒకప్పుడు చార్జీకి డబ్బులు లేక బాధపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత అంబులెన్స్ వాళ్ళ ఇంటి ఎదురుగా దించుతున్నారు, ఇంటి దగ్గర తీసుకెళ్ళి దించుతారు, దానిలో పేషెంట్ అటెండర్ని కూడా తీసుకువెళ్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెళ్ళేటప్పుడు. ఇది చాలా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంత ఎక్సలెంట్ సర్వీస్ చేసిన మాకు, అమ్మ మేము వెళ్ళొస్తాము, మాకు చాలా బాగుంది ఇక్కడ అని చెప్పేటప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటుంది. పేషెంట్ సేవ వెళ్ళేటప్పుడే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా నర్సెస్ మొత్తం దీన్ని అందరం కంప్లీట్గా ప్రతి వాళ్ళు మాది అనుకొని మేము చేస్తాము. ఇప్పుడు కూడా మేము ఇంకా చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాము. జిల్లాలో మలేరియా ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే యాస్మిన్ తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ఆమె మాట్లాడారు. శనివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు మలేరియా తగ్గిందని ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, జోనల్ మలేరియా అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 20th ఆగస్ట్ మనం వరల్డ్ మస్కిటో డేగా అబ్జర్వ్ చేస్తామండి. ఎందుకంటే పెద్ద గ్రేట్ సైంటిస్ట్ డాక్టర్ రొనాల్డ్ రోస్ గారు
అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మస్కిటోలో నుంచి, అంటే ఫిమేల్ ఎనోఫిలస్ మస్కిటోలో నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యి మలేరియా జబ్బునిస్తుంది అని ఆయన అప్పుడు కనుక్కున్నారు. తర్వాత ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత నుంచి మనం ఇది జరిగింది ఎక్కడ అంటే మన హైదరాబాద్లోనే బేగంపేట దగ్గర ఆయన కనుక్కోవటం జరిగింది. అది మనకి 1897లో కనుక్కున్నారు. సో ఆయన గౌరవార్థం మనం ఇది జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. అంతేకాకుండా మీ అందరి ద్వారా ప్రజలందరిలో అవేర్నెస్ కలిగించటం, వరల్డ్ మస్కిటో డే అంటే నార్మల్లీ ఒక ప్రచారానికి ఒక ఇది కాకపోతే అందరూ కలిసి అయితేనే మనం మస్కిటోస్ని పారగలం. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్ళ తొట్ల పైన కవర్స్ వేసి ఉంచాలి, ఇళ్ళ చుట్టూ షెల్స్ కానీ టైర్స్ కానీ తొట్లలో వాటర్ కానీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి, తొట్టి మీద ఖచ్చితంగా కవర్ ఉంచాలి. వారానికి ఒక రోజు డ్రై డేగా పాటించి బాగా మనం స్టోరేజ్ చేస్తున్న వాటర్ క్యాన్స్ అన్నీ బాగా క్లీన్గా క్లియర్ చేసుకొని ఎండబెట్టి నీళ్లు పట్టుకుంటే కనుక మస్కిటో ఎక్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఊరికే దొర్లించి పట్టుకున్నా కూడా ఎక్స్ అలా అంటే గోడలు కట్టుకున్న ఎక్స్ మళ్ళీ పిల్లలుగా మారగలం. సో ఈ జాగ్రత్తలు, తర్వాత ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటం, సాయంత్రం ఎక్కువగా బయట ఆరు బయట కూర్చోకపోవటం, ఇళ్లల్లో మెష్ డోర్స్ మెష్ విండోస్ పెట్టుకోవటం, తర్వాత మస్కిటో నెట్స్ వాడటము, మనం అంటే ట్రైబల్ ఏరియాస్, తర్వాత స్కూల్స్ హాస్టల్స్ అన్నింటిలో ఎల్ఎల్ఐఎన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అవన్నీ బాగా యుటిలిటీలోనే ఉన్నాయి, అవి కూడా యుటిలిటీలో ఉన్నాయా లేవా అది కూడా చూస్తున్నాం. అవి లేకపోయినా కూడా సాధారణంగా దోమ తెరలు కూడా వాడచ్చు. నేత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి శనక్కాయల అరుణ కొనియాడారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సంతాప తీర్మాన కార్యక్రమం శనివారం నాడు గుంటూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఇబ్బందికరమని ఆయన చూసి నేర్చుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లకుండానే ఒక ఫోన్ కాల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రాజెక్టులు మంజూరు చేసిన గొప్ప జాతీయవాది వాజ్పేయి అని ఆమె అన్నారు. ఆయన మరణం జాతికి తీరని లోటని ఆమె అన్నారు. పరిచయం చేసినటువంటి అలాగే మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి మరణించడం నిజంగా ఈ తరానికి చాలా ఇబ్బందికరమైన విషయం అని తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూసి ఈ తరం వాళ్ళు నేర్చుకోవలసినవి ఎన్నో, ఆయన చిన్ననాటి నుంచి చివరిదాకా కూడా ఆయన పాటించినటువంటి ఆశయాలు మనందరం కూడా అమలు పెట్టితే కానీ ఈ భారతదేశానికి ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడమని అనిపిస్తూ ఉంది. నేను మంత్రిగా పనిచేసినప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎంతైతే చెప్పారో ఆ మాటని తూచా తప్పకుండా ఆయన అమలు చేసేవారు. చంద్రబాబు నాయుడు గారిని తన సహోదరుడిలాగా చూసడం మేమందరం కూడా చూసేవాళ్ళం. ఇప్పుడు తిరిగిన ఈ రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చేది కాదు. ఈయన ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడి నుంచి ఆయన పాజిటివ్గా ఆయనకి సమాధానం చెప్పగలిగేవారు. అటువంటి చక్కటి కేంద్రము రాష్ట్రం యొక్క రిలేషన్షిప్స్ అలా ఉండేవి. ఒక్కొక్కసారి ఏ మాటలో అన్నా తేడా వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు విభేదించినా కూడా ఆయన ఎటువంటి కక్ష సాధింప చర్యలు చేయకుండా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వవలసినటువంటి నిధులను కానీ సహాయాలు కానీ అందించడం నేను 2001 నుంచి 2003 వరకు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నందువల్ల చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేము పదవులక్కర్లేదు, నేను పని చేస్తాను, నా రాష్ట్రాన్ని నేను బాగు చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన చాలా ఎప్పుడు కూడా పదవులు అవసరం లేనటువంటి వ్యక్తి, నిరాడంబరుడైన వ్యక్తి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి కనుక ఆయన ఏది అడిగినా కూడా మనం కాదనకూడదు అని ఇచ్చేటువంటి వాజ్పేయి గారిని తలుచుకుంటా ఉంటే నిజంగా ఇవాళ వాజ్పేయి గారే కానీ ఇవాళ ప్రధానమంత్రిగా ఉండి ఉంటే రాష్ట్రానికి ఇటువంటి కష్టాలు కూడా ఉండేవి కాదని తెలియజేస్తాం. తూర్పు నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాలపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్రావు బాధితులకు పంపిణీ చేశారు. శనివారం నాడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్రావు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయని హాస్పిటల్ బిల్ రియంబర్స్మెంట్ చెల్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గ పరిధిలో దాదాపు 3 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు సహాయం అందించడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి సహాయం నిజంగా చాలా సంతోషం. మరి వాళ్ళ తూర్పు నియోజకవర్గం సంబంధించి ఈ 4 సంవత్సరాల్లో కూడా మరి ఇప్పటికీ సుమారుగా 3 కోట్ల పైన చిలుక మరి ఈ సహాయ నిధి నుండి రావడం నిజంగా చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే కనీసం చుట్టం అయినా పక్కింటి వాడైనా ఫ్రెండ్ అయినా ఆదుకునే పరిస్థితులు లేవు కదా. కానీ వాళ్ళు అలా కాకుండా అవి జరిగిపోయిన ఆపరేషన్లకు కూడా మరి ఖర్చుని మళ్ళా వాళ్ళకి రీఎంబర్స్ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా హర్షం జరిగింది. మరి సుమారుగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండే ఈ 4 ఏళ్లలో సుమారు 1000 కోట్ల పైన సహాయ నిధి అందించడం, మరి అలాగే ఇవాళ విద్యకే కాదు అలాగే హెల్త్కి ఆరోగ్య రీత్యా కూడా ఎన్నో రకాలుగా కూడా ఇవాళ చేస్తారు. మరి ఎన్టీఆర్ ఆరోగ్యం కింద సుమారు 1000 పైన జబ్బులకి ఈరోజు ఉచితంగా వైద్యం జరుగుతూ ఉంది. 100 రూపాయలు కడితే మరి 250,000 నుండి 300,000 రూపాయలు వైద్యం ఉచితంగా జరుగుతూ ఉంది. మరి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా ఇవాళ ఇస్తూ ఉన్నారు. అలాగే చందన బీమా ద్వారా మరి 15 రూపాయలు కడితే 5 లక్షలు ఇన్సూరెన్స్. మరి గతంలో చూస్తే కనుక ఇలాంటి స్కీమ్లు ఎక్కడా కూడా మనకు కనబడే కాదు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని ఒక పక్క తీసుకుని సంక్షేమ పథకాలు ఒక పక్కతో సమపాళ్లలో మరి రాష్ట్రం ముందేసిన ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మనందరం కూడా చంద్రికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా. గుంటూరు నగరం రెవెన్యూ కళ్యాణ మండపంలో హీలియం 150వ డిస్కవరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం నాడు సూర్య శంవారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అర్బన్ అధ్యక్షులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు, 4 గేట్లు ఎత్తివేత. మహిళలు బాలికలపై ఆకృత్యాలు నేరాలు జరగకుండా చేయడమే జ్వాలాధ్యేయం. వెస్ట్ డిఎస్పీ సౌమ్యలత. సామాజిక సేవా తత్పరులెందరికో ఆమె స్ఫూర్తి ప్రదాత. డప్పు కళాకారులకు పెన్షన్ అభినందనీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తాం.